గుడ్ పాయింట్ గుడ్ పాయింట్. ఈ విషయంలో మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంచిగానే ఉన్నారు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ నీళ్ళని మేము వాడుకోవాలని మేము ప్రయత్నం చేయట్లేదు, అక్రమంగా తెలంగాణ నీళ్ళని తోడేయాలని మేము ప్రయత్నం చేయట్లేదు, తెలంగాణ ఆయకట్టుకు దెబ్బతీయాలని చెప్పి పవర్ జనరేషన్ వాడట్లేదు. అంటే మా ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేయలేదని కదా ఇక్కడ అర్థం. మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహకరిస్తున్నప్పుడు అటువైపు నుంచి సహకారం రాకపోవడం దురదృష్టకరం అని చెప్పి చెప్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సేమ్ మేము కంపల్సరీ మేము ఎవరితో విభేదాలు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఆ స్టాండ్ ఇప్పటికీ చెప్తున్నాం, మేము ఇప్పటికి కూడా కూర్చొని మాట్లాడడానికి కానీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కానీ మాకు ఎటువంటి బేసిసాలు లేవు. అందుకనే కదా మేము తెలంగాణ ఈ రాయలసీమ ఏదైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకు నీళ్ళు ఎంత అవసరమో అదే రకంగా తెలంగాణలో మిట్ట ప్రాంతాలు అయినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా బాగుండాలా అని చెప్పిన స్టాండ్తో చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ బాగుండాలా తెలుగు ప్రజలు అందరూ బాగుండాలన్న ఆలోచనతో ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకరించకపోగా మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, చుక్క చుక్క నీళ్ళు పెరుగుతున్న రిజర్వాయర్ లెవెల్స్ పెరిగేది, ఆ రిజర్వాయర్స్ లెవెల్స్ పెరగనీయకుండా కింది స్థాయి నుంచే తోడేస్తే ఏ రకంగా సహకరించమంటారు మమ్మల్ని? మా విన్నపం ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు మేము గట్టిగా మాట్లాడి అనేక ఉత్తరాలు రాసి సుప్రీంకోర్టుకి పోయేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నోరు మెదపకపోగా ఈరోజు ట్రిబ్యునల్ పైన తెలంగాణ ఏ స్టాండ్ తీసుకురిందో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుందంటే ఏమనుకోవాలి? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికి నేను చెప్తున్నా మా ముఖ్యమంత్రి వరులు ఇతర నీళ్ళు దోచుకోవాలని కానీ వాళ్ళ హక్కులు కాలరాయాలంటే ఆలోచన మాకు ఇప్పుడు కూడా లేదు. వాళ్ళు కూర్చోవడానికి మేము పవర్ జనరేషన్ అవసరం లేకపోయినా తోడేము, సర్టెన్ శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేస్తాము, ఇద్దరం ఎవరు వాటా ప్రకారం వాళ్ళు నీళ్ళు వాడుకుంటాము అని చెప్పి ముందుకు వస్తే 100% మాట్లాడతారు. రాజకీయ లబ్ధి ఏముందమ్మా ఇందులో? రాజకీయ లబ్ధి ఏముంది? రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఏమి? అందుకనే కదా మేము సమయం పాటిస్తున్నాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అక్కడ వ్యక్తిగత ద్వేషాలను రెచ్చగొట్టకుండా మా ప్రాంతం బాగుండాలి, అదే రకంగా కరువు ప్రాంతం అనేటువంటి మీ ప్రాంతాలు బాగుండా అందరం బాగుండాలి, ఎవరు వాటా వారు వాడుకుందాము, ఇంకొకరు వాటా ఇంకొకరు అక్రంగా తోడేటటువంటి విధానం వద్దు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇలాంటి పరిస్థితులలో తను ఎందుకు వ్యతిరేకిస్తారు చెప్పండి? రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏదైతే కేసీఆర్తో వెళ్ళి వీళ్ళు పదే పదే మాట్లాడుతుంటారు, ఇద్దరు కలిసి భోజనం చేశారు, భోజనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు అదే స్టాండ్ తీసుకున్నామని ఉన్నారు. మా ఉద్దేశం ఒకటే, మేము అక్రంగా నీళ్లు తోడాలన్న ఉద్దేశంతో మేము లేము. మా వాటా ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే కేటాయించబడ్డదో, ఏదైతే అలొకేట్ చేశారో ఆ వాటను మాత్రం మేము వాడుకుంటాము అని చెప్పి మేము పదే పదే తెలియజేస్తున్నాం. అంతకుమించి మేము చుక్క వాడమని కూడా మేము తెలియచేయడం జరిగింది. కానీ అలా కాకుండా రిజర్వాయర్ లెవెలే పెరగకుండా తోడేసేటప్పుడు ఆందోళన ఉంటుందా లేదా? మా ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి పైన ఉందా లేదా? వాళ్ళు 800 అడుగుల్లో రాకమునిపై నీళ్లు తోడేసినప్పుడు మనకి ఏదో ఒకటి దాని సెమిటైజ్గా ఉన్నప్పుడే కదా ఇద్దరు ఈక్వల్గా వాడుకుంటాము. అది మా వాదం. ఒక్క నిమిషం, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని కానీ, అంటే కృష్ణా డెల్టా నీళ్ళు ఇవ్వాలని కానీ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆ మహానేత దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఈ ప్రాంతం కరువు కాటకాలు తలపుతున్న ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి కూడా రావాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ గారు. తాను రాజకీయ అరగంటం ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా నా ప్రాంతం కరువు కాటకాలు తలపుతుంది, ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఏ విధంగా కృష్ణా ప్రాంతంలో 2 కార్లు పండించుకుంటున్నారో నా ప్రాంతం వారు కూడా 2 కార్లు పండించుకోవాలని చిత్తశుద్ధితో అతను పోరాటం చేస్తూ 1986 నుంచి కూడా ఆయన ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ఇష్టానుసారంగా ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించబోగా 96 ఎన్నికల్లో శంకుస్థాపనలు చేస్తూ, 98లో శంకుస్థాపనలు చేస్తూ, 99 ఎన్నికల్లో కూడా రాజశేఖర్ గారు ఈసారి మేము అధికారంలో వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినా కానీ బట్టల రేసుకుని నిన్నొత్తులు మాట్లాడినప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం, వ్యవసాయదారులు రైతు సోదరులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని మాట్లాడి ఆ రోజు మీరు నాటే ప్రాజెక్టుల శంకుస్థాపనలు కూడా చంద్రబాబు నాయుడు మరొకరు గుర్తు తెచ్చుకొని 1998లోనే రాజశేఖర్ గారు మన జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ప్రతి అతను ఎక్కడెక్కడ శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కసారి చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇప్పటికైనా ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించు,
కేవలం శంకుస్థాపన చేసేది కాదని చెప్పి తెలియపరిచినారు. అంటే ముఖ్యమంత్రి ఆరోగ్య దిగ్వంతుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆ రోజే ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతదేశంలో నేను చక్రం తిప్పుతానను, ప్రధానమంత్రులు మారుస్తున్నాను, నేను అనుకుంటే ఏమైనా చేయగలను మాట్లాడిన వ్యక్తి నువ్వు. ఆ రోజు ఈ రాంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైనా తీసుకుని వచ్చావా? ఆ రోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు మహారాష్ట్రలో నన్ను ఎప్పుడు నువ్వు ఏమైనా చిత్తూరు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినావా? నిజంగా ఈ ప్రాంతం బాగుండాలి, రాంత రైతు సోదరులు బాగుండే కలలు కన్న కుటుంబం ఒక వయస్ కుటుంబం. 2004 తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం కార్యక్రమం పెట్టి యుద్ధ ప్రతిపాదన ఒక్క సంవత్సరంలోనే మన బ్రహ్మసాగర్ అనేది మన జిల్లా వరకు ఎత్తుకుంటే వెలుగొడు ప్రాజెక్ట్ అయితే కానీ పోతిరెడ్డి ఇట్లేటరు 10,000 నుంచి 42,000 కిసుకులు చేసి కరువు కాటలు తడుతున్న అంతో ఇది వరి నారు చూసే మన కడప జిల్లాలో 4 మండలాల్లో 2 కార్లు వేసుకునే పరిస్థితి కల్పించినట్టు ఏదో మహానేత రాజశేఖర్ గారు. నిజంగా ఆయన 5 ఏళ్లలో గండికోట 26 టీఎంసీలు పెట్టాలని ఆయన కలలు కానీ ఆయన బతుకునే రోజే యుద్ధ ప్రతిపాదన అవుకు నుంచి అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసుకుంటూ కొత్త గొప్ప ఆరోపణ పెండింగ్ ఉన్నా కానీ 13 టీఎంసీలు నీళ్ళు పెట్టిన ఘనత రాజశేఖర్ గారు, 11 టీఎంసీ నీళ్ళు బ్రహ్మసాగర్లు పెట్టిన ఘనత రాజశేఖర్ గారు, ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టులను యుద్ధ ప్రతిపాదన చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ రోజుల్లోనే పోలవరం నీళ్లు ఉదాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం కింద కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా నీళ్ళు ఇవ్వాలని ఆ రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి క్లియరెన్సులు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఇంటి కేవలం 5 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రి కూడా ఇన్ని పనులు చేసి తాను మరణం తర్వాత ఈ 11 ఏళ్ళు గత పాలకులు ఏ రోజున కానీ రాయలసీమ ప్రాంత రైతుల కోసం కానీ ఎవరన్నా పట్టించుకున్నారా? చంద్రబాబు కేవలం శంకుస్థాపన చేసే కార్యక్రమం, కొన్ని గొట్టాల ధర, కొన్ని మోటార్లు తాను లబ్ధి పొందేదానికి ఒక కాంట్రాక్టర్ ధర కొన్ని పెట్టి ఆ యుద్ధ ప్రతిపాదన ఏదో చేసి నేను నీళ్ళు ఇచ్చినా ఏదో నీళ్ళు ఇస్తున్నా అని తిరుపం చెప్పినట్టు మాట్లాడే మాటలు. 2014 తిరిగిన ముఖ్యమంత్రి ఇదే గండుకోట మీద నిద్ర చేస్తాను, పనుకుంటాను, నేను త్వరగా కంప్లీట్ చేస్తానని మాట్లాడిన వ్యక్తివి, అదే పోలవరంకి నిధులు ఇస్తాను, జాతికి అంకితం నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తాను, వాళ్ళతో నిధులు తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా నేను చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి ఇంతవరకు పనులు పూర్తి చేయకుండా ఆ రోజు కేసీఆర్తో లాలుచిగా ఉన్న వ్యక్తి నువ్వు. కేసీఆర్ని ప్రధానమంత్రి మోడీని పిలిచి నేను ఆంధ్ర రాష్ట్రం ఒక నవాంధ్ర ఆంధ్రప్రదేశ్గా కడుతున్నా అని చెప్పేసి ఇద్దరితో సైకెత్తుకుండి ఆ రోజు నువ్వు మాట్లాడాల్సింది బ్రిజేష్ కంపెనీ కానీ అన్ని వాళ్ళతో మాట్లాడాల్సిన ట్రిబ్యునల్తో మాట్లాడాల్సింది నువ్వు పోయి నువ్వు కమ్మ నుండి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఈ 2 సంవత్సరాలు వచ్చే నీళ్లు ప్రతి ఒక్కటి బొట్టును పట్టుకొని ఈరోజు మన జిల్లాలో కూడా గండికోటలో 26 టీఎంసీలు, వామికొండలో కానీ అన్ని 66 టీఎంసీలు నీళ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కేవలం 800 అడుగులు నీళ్ళు రాకుండా అవతల పవర్ జనరేషన్ చేస్తే నా ప్రాంత రైతులు నా ప్రాంతం ఎడారైతుంది, నా ప్రాంతానికి రావాల్సిన కోటా నీళ్ళ కోసమన్నా నేను ఇక్కడ ఎత్తిపోతల పథకం పెట్టకపోతే ఎలా, ఇప్పుడు నీరు తోడేసి ఎట్లా అని అడిగేది ఒక న్యాయమా? తాను మన జరిగిన రాయదుర్గ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, నీ అన్ని రాష్ట్రాలు బాగుండాలి, ఇట తమిళనాడు రాష్ట్రం బాగుండాలి, ఇట కర్ణాటక రాష్ట్రం బాగుండాలి, ఇటు తెలంగాణ మరొక పొరుగు రాష్ట్రాలు బాగుండాలి, అందరితో సస్పందాలు కలిగి అందరూ వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పడాలి, ఆ ప్రాంతంలో అక్కడ ప్రజలు నివసించేవాళ్ళు మనం లే, ఇక్కడ ప్రాంతంలో మనము అందరికీ ఒక న్యాయం ఉండాలి, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందంటూ నేను ఒప్పుకోను అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్. మనసున్న మనిషి ప్రతి ఒక్క రాష్ట్రాల్లో మనుషులు కూడా బాగుండవు కూర్చున్న ముఖ్యమంత్రి జగన్మోహన్. ఇన్ని జరుగుతున్నా ఇంత జరుగుతున్నా అని ఈరోజు ఎవరు మాట్లాడరు. ఎక్కడో బావిలో ఉండే కప్పలు ఈరోజు బయటకు ఒడ్డుకొచ్చి మేము సముద్రాలు ఈదాము మాకు తెలుసు అనిచ్చని ఈరోజు మాట్లాడతారు. మన జిల్లా వ్యక్తి తాను అజెండా ఎప్పటి నుంచో ఒకటి ఉంది, కేవలం ఎప్పుడు కుళ్ళు కుటుంబాలు చేసే రాజకీయ నాయకుడు రాజకీయంగా పైకి రాలేడు. నేను మేధావిని అనుకుంటావు, నీ మేధావితనంతా పప్పులో కాలేసినట్టే, కేవలం ఈరోజు నువ్వు మాట్లాడతావు, మన ముఖ్యమంత్రి పట్టించుకోలేదు మన జిల్లా వాసులు. ఈరోజు చూస్తున్నావు, ఈరోజు ఒక పేపర్లో తెలుగుదేశం పార్టీ నాయకుడే దివాకర్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ పొగుడుతున్నాడు, నీ సాటి స్నేహితుడు అతను పొగుడుతున్నాడు. కేవలం నువ్వు నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం ఏ పక్కన తందంటే ఆ పక్కన తందని వ్యక్తి నువ్వు కూడా ఈరోజు సిద్ధసిద్ధున్న కుటుంబం వైఎస్ కుటుంబాన్ని విమర్శించేది వేరే విధంగా మాట్లాడు. ఏ ముఖ్యమంత్రి సిద్ధసిద్ధి లేదు మాట్లాడుకోవాలని. మన ముఖ్యమంత్రి గడిచిన నెల రోజులుగా ఈ నీటి సమ విషయంలో ప్రతి ఒక్కరి కేంద్రానికి లెటర్లు రాయడం జరుగుతుంది, సుప్రీంకోర్టుకు పోవడం జరుగుతుంది. ఏ రోజున ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత రైతుల కోసం ఈ ప్రాంత వాసులకు కానీ అందుకనే 2019 2 సీట్లు నీకు తిరుపతికి ఇచ్చిన 3 సీట్లు. నిజంగా ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలా?
ఎవరు చిత్తశుద్ధిని ఈ ప్రాంత రైతుల కోసం పోరాడుతున్నాడు అట ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటున్నాడు ఒక కుతురాలుగా కేవలం ఈ కళ్ళబొల్లి మాటల కోసం కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈ రోజు కూడా నేను అన్ని నాయకులు చెప్తున్నాను ఖచ్చితంగా ఇది అందరి ప్రతిపక్ష నాయకులు మన ముఖ్యమంత్రి చేసే దానికి సమర్థించి మన వ్యక్తిగత రాజకీయాలు అజెండాలు పక్కన పెట్టి రైతుల కోసం తాగునీరు సాగునీరు కోసం అందరూ కలిసి కట్టుగా ఉద్యమాలు కానీ ప్రతి ఒక్కదాన్ని చేసేదానికి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలని కూడా ఈరోజు కూడా అన్ని పార్టీలకి నేను పిలుపునిస్తున్నాను।